మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మారొద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. ప్రధాని మోదీని మొదట పొగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్ తర్వాత కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ తెలియచేయాలని కోరారు రాజసింగ్. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలన్నారు. ప్రధానిని పెద్దన్న అని సంబోధించడం శుభ పరిణామమన్నారు రాజసింగ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగ్రేషన్కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే మన ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఆయన సడన్గా మారిపోయిండు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. ఇంకొక మాట, కేంద్రం నుంచి ఈ 10 ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి అది కూడా మీరు చెప్పాలని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేంద్రం నుంచి ఏమి రాలేదని వాళ్ళు కొన్ని బెనిఫిట్ గురించి పెద్ద పెద్ద స్కామ్ల గురించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళు తినేసినారు. అందుకోసం కేంద్రం నుంచి ఈ 10 ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు